శ్రీకూర్మ దేవాలయంలో ఉన్న కొన్ని శాసనాల ద్వారా ఒక చాళుక్య వంశం తెలిసింది. శ్రీకూర్మం శాసనాల ద్వారా తెలిసిన వంశం కనుక వారికి శ్రీకూర్మ చాళుక్య వంశం అని పేరు పెట్టారు. కానీ వారి రాజధాని శ్రీకూర్మం అని చెప్పడానికి కూడా ఆధారాలు కనిపించడం లేదు. ఈ వంశస్థులు స్వతంత్రంగా పాలించినట్లు కూడా దాఖలా లేదు. వారు తూర్పు గాంగ వంశస్థుల దగ్గర మంత్రులుగా సేనాధిపతులుగా పనిచేసినట్లుగా కనిపిస్తోంది. అందువల్ల తూర్పు గాంగులు వారిని శ్రీకూర్మ ప్రాంతంలో స్థానిక పాలెగాండ్రుగా నియమించి ఉండవచ్చును. అయితే తూర్పు గాంగులు ఈ వంశానికే చెందిన స్త్రీలను వివాహం ఆడారు. మొదటి భానుదేవుడి భార్య జక్కలదేవి, మూడవ రాజరాజు భార్య మనేకొందాదేవి, మూడవ భానుదేవుడి భార్య హీరాదేవి శ్రీకూర్మ చాళుక్య వంశానికి చెందిన రాజకుమార్తెలు. శ్రీకూర్మ చాళుక్యులు తూర్పు గాంగులకు సామంతలైనప్పటికీ వారి వంశం గొప్పది కనుక ఈ వంశానికి చెందిన రాజకుమార్తెలను గాంగ వంశస్థులు వివాహం ఆడి ఉంటారు. ఈ వంశస్థుల శాసనాలు వారి వంశానికి మూల పురుషుడు విమలాదిత్యుడని తెలుపుతున్నాయి. విమలాదిత్యుడు రాజరాజ నరేంద్రుడి తండ్రి. కందమాంబ వలన రాజరాజ నరేంద్రుడు కలిగాడు. విమలాదిత్యునికి మేడవా మహాదేవి అనే మరొక భార్య ఉంది. ఆమె ద్వారా విజయాదిత్యుడు జన్మించాడని అంటారు. కానీ విజయాదిత్యుడు విమలాదిత్యుని అన్న శక్తివర్మ కుమారుడని ప్రతీతి. విమలాదిత్యుని తరువాత అతని కుమారుడు రాజరాజ నరేంద్రుడు రాజ్యానికి వచ్చాడు. కానీ సవతి సోదరుడు విజయాదిత్యుడు అతనిని జీవితమంతా ఏడిపించాడు. వీరిద్దరు తప్ప విమలాదిత్యునికి మరొక సంతానం ఉన్నట్లు దాఖలాలు లేవు. కానీ శ్రీకూర్మ చాళుక్యులు తమ వంశానికి మూల పురుషుడు విమలాదిత్యుడు, అతని కుమారుడు రాజరాజ నరేంద్రుడని చెప్పుకున్నారు. రాజరాజ నరేంద్రునికి రాజేంద్రుడనే కుమారుడు ఉన్నాడు. అతడు కులోత్తంగ చోళుడనే పేరుతో తంజావూరు సింహాసనం అధిష్ఠించి చోళ చాళుక్య వంశాన్ని స్థాపించాడు. అతడు తప్ప రాజరాజ నరేంద్రుడికి మరొక పుత్రుడు ఉన్నట్లు తెలియదు. కానీ శ్రీకూర్మ చాళుక్యులు తాము రాజరాజ నరేంద్రుని సంతత వారమని చెప్పుకున్నారు. కనుక ఈ వంశస్థులు రాజరాజ నరేంద్రుని గుర్తింపు లేని భార్యల సంతానం అయి ఉండవచ్చును. రాజరాజ నరేంద్రుడికి చిత్రాలక అనే మరొక భార్య ఉందని ప్రతీతి. అలాగే రాజులకు అనేక మంది భార్యలు ఉంటారు. ఈ వంశంలో మొదటివాడు మొదటి విజయాదిత్యుడు. అతని కుమారుడు రాజరాజు గంగవంశ మొదటి నరసింహుని మంత్రి. అతడు తన ప్రభువైన నరసింహదేవుడు ముస్లింలతో చేసిన యుద్ధాలలో పాల్గొన్నాడు. అతని కుమారుడు రెండవ విజయాదిత్యుడు చాళుక్య వంశానికి చంద్రుని వంటి వాడని కీర్తింపబడ్డాడు. విజయాదిత్యుని సోదరుడైన పురుషోత్తముడు గొప్ప గుణాలు గలవాడని పేరు పొందాడు. పూరిలో 6 ప్రతులు కలిగిన తామ్ర శాసనం లభించింది. ఇది ఒక దాన శాసనం. యజుర్వేది వస్త్రగోత్రములోని కన్వాయన శాఖకు చెందిన రంగదాస చర్మ అనే పేరు కలిగిన సంధి విగ్రహ అంటే యుద్ధమంత్రికి వీర శ్రీ భానుదేవుడి సమక్షములో పురుషోత్తముడు కొన్ని గ్రామాలను దానము చేసినట్లు లిఖించి ఉంది. ఈ శాసనాన్ని బట్టి పురుషోత్తముడు వీర శ్రీ భానుదేవుడి మంత్రి అని నిర్ధారించారు. ఇందులో పేర్కొనబడిన భానుదేవుడు గాంగ వంశానికి చెందిన రెండవ భానుదేవుడు. పురుషోత్తముడు రెండవ భానుదేవుని మంత్రిగా పనిచేసే కాలములో అతని కుమారుడు జగన్నాథుడు శ్రీకూర్మములో స్థానిక పాలకుడగా పాలించాడు. కనుక వారిద్దరి సంవత్సరాలు కలిసి ఉన్నాయి. దానిని బట్టి తండ్రి కొడుకులు ఉమ్మడి పాలకులుగా కొనసాగి ఒకే కాలంలో ఇద్దరు శాసనాలు వేయించారని చరిత్రకారులు భావించారు. శ్రీకూర్మం శాసనం ప్రకారం పురుషోత్తముడు సామాన్య శకం 1277లో పట్టాభిషేకం చేసుకున్నాడు. అతడు వేయించిన పూరి శాసనం అతని పట్టాభిషేకం 1307లో జరిగినట్లు తెలుపుతోంది. అదే సంవత్సరంలో అంటే 1307లో అతని కుమారుడు జగన్నాథ వీరభానుదేవుని సామంతుడిగా పాలించినట్లు శ్రీకూర్మములోని జగన్నాథుని శాసనం తెలుపుతోంది. కాబట్టి 1307లో పురుషోత్తముడు కుమారుడికి పట్టాభిషేకం చేసి భానుదేవుడి కొలువులో మంత్రిగా పనిచేయడానికి వెళ్లి ఉంటాడని, అందువలన జగన్నాథుడు తండ్రి స్థానములో పాలకుడగా కొనసాగి ఉంటాడని భావించారు. కాని తిరిగి 1378లో ఇద్దరు శాసనాలు వేయించారు. కనుక భానుదేవుడు కొలువులో సుమారు 10 సంవత్సరాల మంత్రిగా పనిచేసి పురుషోత్తముడు 1318లో తన స్వస్థానానికి తిరిగి వచ్చి ఉంటాడు. కనుక 1318లో తన కుమారుడితో కలిసి పాలించి ఉంటాడని భావించారు చరిత్రకారులు. 1307 నుండి 1318 వరకు తండ్రి కొడుకులు సహపాలకులుగా పాలించారని భావించవచ్చు. 1318 తరువాత వీరి శాసనాలు లభించలేదు. ఆ తర్వాత వారి వంశాన్ని గురించి ఏమీ తెలియడం లేదు. చాళుక్య సామంతులలో పట్టవర్ధన వంశం కూడా ఒకటి. మిత్రులారా, ఇంతవరకు ఈ వీడియో చూశారు కదా, ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.
తెలుగు వారికి వందనం, తెలుగు జాతికి అభివందనం. భారత్ మాతాకి జై, జై హింద్.